మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు. అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ది రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆరు నిమిషాలు మేము అందరూ కష్టపడతాం, కలిసికట్టుగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చే గల 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు 91,000 వైద్యులకు మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. ఇది ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మూడో స్థానంలో ఈ మెజారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు, మా గాజువాక నాయకుడు, శాసనసభ్యుడు, 95,000 మెజారిటీ గెలిచాడనేది నాకు సమాచారం. రెండో స్థానంలో గడ్డ శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు 92,000 మెజారిటీ గెలిచారని, నేను మెజారిటీలో మూడో స్థానంలో ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అందగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను. ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకున్నా. దాని వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి, దేవుడి ఆశీస్సులు నాతో ఉన్నాయి. ఇంత మెజారిటీ గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది, ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరుగుతుంది. మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది. గత 5 సంవత్సరాలే వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తారని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే అండి, మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే ఇప్పుడు అడగాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు కార్యకర్తలకు మాట ఇచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక బుక్ లో రాసా ఉన్నారు. ఆ బుక్ లో ఉన్న పేర్లు పనికి కల్పించబోతున్నారా అంటే వాళ్ళు న్యాయం చేసే దిశగా లేకపోతే కొన్ని. నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను, నా యువకాలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి, కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు, వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించడానికి కూడా నేను వెనుకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా, అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ వైకాపా, దయచేసి వైకాపా నాయకులకి, పార్టీకి సూచించే స్థాయిని అది కాదు. మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్తాం. కక్ష సాధింపులు, హెరాస్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం, ఇది మాకు రాదు, మేము చేయం. ఇదంతా ఆ పార్టీకి తెలిసింది. అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ కూటమికి ఇస్తాం జరిగింది. సో మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీలు పడింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది, ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి. ఆ బాధ్యత మేము నిలబెట్టుకొని ఉందాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టిన బాధ్యత. సార్, రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి మీ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసి అవహేళన చేసి వారి విషయంలో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శపథం కూడా చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా
ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తాం జరిగింది. ప్రజలు అది గమనించారు, అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు. మీరు ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలు పంపించిన ఆలోచన మాకు గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టాలు దాన్ని పని చేసుకుంటే వెళ్తే తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో వైకాపా నాయకులపైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు. కేంద్రంలో మీరు భాగస్వామి ఉన్నారు, ఇప్పుడు కేంద్రానికి రావాల్సిన అంటే రాష్ట్రానికి రావాల్సిన రాయితీల్లోను కొన్ని హక్కుల్లోనూ వాటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? గతంలోనే చెప్పాము, నేను కూడా మాట్లాడు, ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు నేను మాట్లాడటం కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా విభజన చట్టంలో మనకు రావాల్సిన అనేక విషయాలపైన స్పష్టత రావాలి, మనకు హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. అమరావతి అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, వెనకబడిన జిల్లాల అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిసికట్టుగా మేము ముందరికి వెళ్తాం. ఇవన్నీ గతంలోనే కొత్తలోకి వెళ్ళే ముందే మాతో మాట్లాడాం, చర్చించాం, స్పష్టమైన హామీ వాళ్ళు ఇచ్చారు, అది మేరకు పొత్తుకు వెళ్ళాం. ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం, మేము కంటిన్యూ అవుతాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సార్ ఒక ప్రశ్న, లోకేష్ మంత్రివర్గంలో ఉంటున్నారా లేదా? మరోవైపు కేంద్రంలో ఉన్న ఎన్డీఏకి క్లియర్ మెజార్టీ ఈరోజు వన్ సైడెడ్ గా బీజేపీ గ్రాంట్ అవుతుంది, మీ పాత్ర ఎలా ఉండబోతుంది ఎన్డీఏలో? ఎన్డీఏకి క్లియర్ మెజార్టీ వచ్చింది కదా, బీజేపీకి రాలేదు, ఎన్డీఏకి వచ్చింది. ఎన్డీఏకి క్లియర్ మెజార్టీ వచ్చింది, సో దాంట్లో వేరే ఆలోచన తెలుగుదేశం పార్టీ కానీ చిన్న పార్టీకి లేదు. మీరు మేమందరం ఎన్డీఏలో భాగస్వామ్యులు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నంబర్ టూ, నా భవిష్యత్ అంటే నా పాత్ర ఏంటనేది అది మా అధిష్టానం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు, అది నేను మాట్లాడే విషయం కాదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఆ మాట పైన కట్టుబడి ఉన్నా. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం అని, అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ పనులు ఏదైతే ఆనాడు ప్రారంభించాం, ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్, చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు, కడప జిల్లాకి స్పోర్ట్స్, అలా స్పష్టమైన హామీలు గతంలో ఇచ్చాం, హామీలు కూడా నిలబెట్టుకున్నాం, కొన్ని చేయలేకపోయాం టైం సరిపోలేక. ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత తీసుకుంటాం. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు, మేము ఇప్పుడు వాళ్ళలాగా డేట్లు ముహూర్తాలు మేము ఫిక్స్ చేసుకోమండి. ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయండి. ప్రజలు తీర్పు రాకుండా ముందలు మేమే ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తాం, పలాంటి టైం చేస్తాం, ఈనాడు మేము అనలేదు, అన్నాం. ఈరోజు తీర్పుని మేము అద్భుతమైన తీర్పు ఇచ్చారు, తీర్పును మేము స్వాగతిస్తున్నాం, గౌరవిస్తాం. అదే ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కూడా కనబోతున్నారు, కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. అది ఎప్పుడు ఏంటనేది నాయకులందరూ నిర్ణయిస్తారు. రేపు మళ్ళీ ఎన్డీఏ కూడా మీటింగ్ ఉంది, అన్ని జరగాలి, ఇందాక డిసైడ్ చేస్తాం. కలిసికట్టుగా పనిచేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం, కలిసికట్టుగా పనిచేశాం. మీరు చూస్తే 21 సీట్లకు 21 సీట్లు జనసేన పార్టీ గెలిచింది, 10 ఎమ్మెల్యే సీట్లు 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది, తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రాని విధంగా మాకు వచ్చే మెజారిటీ స్థానాలు మేము కూడా ప్రయత్నం చేసుకుంటాం జరిగింది. కలిసికట్టుగా మేము ప్రయాణిస్తాం, ప్రజలు ఒక బాధ్యత పెట్టారు మా పైన, 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి, దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టాలి. గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని ఏం చేయకూడదు. ఇసుక విధానంలో కానీ, మద్యం విధానంలో కానీ, రెవెన్యూ విధానంలో కానీ అన్ని పకడ్బందీగా మేము సంస్కరణ తీసుకురాలి. ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన. ప్రధాన ప్రతిపక్షం లేకుండా గెలిచింది ఈరోజే రిజల్ట్స్ వచ్చినాయి.
మీరు చంద్రబాబు నాయుడు గారు కన్నా స్పీడ్ గా ఉన్నారు స్వామి. సో రిజల్ట్స్ రాని ఇప్పుడు మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని బూత్లు ఎన్ని బూత్లో నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది మేము డిస్కస్ చేస్తున్నాం. కనీసం ఒక వారం రోజులు మాకు సమస్య కొంచెం సమీక్ష చేసుకుంటాం, దాని తర్వాత స్పందిస్తాం.